అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీ పట్నాయక్. చాలా బాధగా ఉందండి. ఒకప్పుడు మనం వుహాన్ని చూసినట్టు ఈరోజు ఇండియాని ప్రపంచం చూస్తుంది. చాలా మాట్లాడాలనుంది, కానీ ఎంతవరకు మాట్లాడగలనో తెలియదు. కానీ ఇప్పుడు ఇది అవసరం. మా అమ్మకు బెడ్ దొరకలేదు, హాస్పిటల్కి వెళ్ళి అని ఒక బ్యాచ్ వెళ్ళి ఆ హాస్పిటల్ సిబ్బంది మీద దాడి చేశారు. ఆవిడ చనిపోయినందువల్ల బెడ్స్ లేనప్పుడు వాళ్ళు ఇవ్వలేరు కదా. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళకున్న ఏదాన్ని బట్టి వాళ్ళకు రావడం, కోపం రావడం తప్పలేదు. కానీ అట్ ది సేమ్ టైం అక్కడ ఎంతో మంది కోవిడ్ పేషెంట్స్ కి అటెండ్ చేస్తున్న ఆ స్టాఫ్ ని వాళ్ళు కొట్టినందువల్ల ఆ పేషెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చోట్ల జరుగుతున్నాయి. పాపం ఎంతో మందికి ఆక్సిజన్ దొరకట్లేదు. కోవిడ్ వల్ల చనిపోయే వాళ్ళ కన్నా ఆక్సిజన్ లేక చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలండి. మనం వద్దనుకున్నా, అంటే వినకూడదు అనుకున్నా వినాల్సిన వాస్తవాలు. ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ని కోల్పోతున్నారు, వాళ్ళ ఇంటి బ్రెడ్ అన్నర్ని కోల్పోతున్నారు. ఇన్ని అంటే రోజుకి కొన్ని వందల కేసులు, తెలిసిన కేసులు వినాల్సి వస్తుంది. నాకున్న కాంటాక్ట్స్ వల్ల చాలామంది నా ఫోన్ చేసి మాకు ఏదైనా ఆక్సిజన్ బెడ్ ఇప్పించగలరా అని అడుగుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు చాలా చాలా బాధేస్తుందండి. ఎందుకంటే మొన్న వైజాగ్ ఫోన్ చేశా ఒక వెంటిలేటర్ కోసం. చేస్తే సార్ వెంటిలేటర్ గురించి మర్చిపోండి, ఆక్సిజన్ 10 లీటర్లు ఇవ్వాల్సిన వ్యక్తికి 2 లీటర్లు ఇస్తున్నాం, ఎందుకంటే అది 5 సరిపోద్ది కాబట్టి అనే పరిస్థితిలో ఉన్నాం. చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా లేక చాలా మంది చచ్చిపోతున్నారు. మీకు ఈరోజు ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమంది చనిపోయారని ఏవైతే లెక్కలు వస్తున్నాయి అవి ఏవి కరెక్ట్ కాదండి. అసలైన లెక్కలు శ్మశానాలకు వెళ్తే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క శ్మశానంలో 20 నుంచి 25 శవాలు లిటరల్ గా క్యూలో వెయిట్ చేస్తున్నాయి. ఆక్సిజన్ కోసం హాస్పిటల్స్ ముందు ఎంతో మంది లిటరల్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మా ఎలక్షన్స్ ముఖ్యం, మా ఎలక్షన్స్ లో వచ్చే రిజల్ట్స్ ముఖ్యం. మా పార్టీ గెలిచింది, ఓడిపోయింది, మాది నైతిక విజయం అని చెప్పుకోవడం ఇది ముఖ్యం అనుకునే దౌర్భాగ్య పరిస్థితిలో మన పొలిటీషియన్స్ ఉన్నారు చూడండి. ఎందుకయ్యా మీరు ఇంతమంది శవాల మీద ఆడుకుంటున్నారు? మీరు అసలు మీరు మనుషులేనా? ఎలక్షన్స్ అయిపోయాగా ఎలక్షన్స్ మీద మీరు చేసిన కాన్సన్ట్రేషన్ లో కనీసం 1% ఇప్పుడున్న ఈ పరిస్థితుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. దయచేసి మొక్కుతున్నాం. ఇప్పుడు కనీసం ఇప్పుడున్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నం చేయండి. పాపం హాస్పిటల్లో ఆ పీపీ కిట్లు వేసుకుని ఆ అటెండింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ నర్సులు కానీ డాక్టర్స్ కానీ ఒకసారి ఆ పీపీ కిట్ వేసుకున్నాక కొన్ని గంటల వరకు అది ఎప్పుడని కూడా లేదు. వాళ్ళకి ఊపిరాడదు సరిగ్గా. ఐసీయూలో పేషెంట్స్ని చూస్తుంటారు. వాళ్ళ కళ్ళ ముందే పదుల సంఖ్యలో జనాల్ని, చచ్చిపోతున్న జనాలను చూస్తుంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళందరినీ చూస్తూ నిన్న ఒక ఆయన డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడండి. ఎందుకంటే నాకు ఇంతమందికి సేవ్ చేయలేకపోతున్నాను నేను అనే బాధతో సూసైడ్ చేసుకున్నాడు. ఎంతో మంది డాక్టర్లు ఏడుస్తూ కనిపిస్తున్నారు, మేము చదువుకున్న చదువు ఎందుకు పనికి రావట్లేదే అని. ఇలాంటి ఒక సిచువేషన్ మనందరం చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేనే కాదు, మనం ఎవరూ అనుకోలేదు. కానీ సొల్యూషన్ లేదా? ఉంది. అఫీషియల్గా మనం అందరం మరి కొన్ని రోజులు, కనీసం ఒక 2 వారాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా లాక్డౌన్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ అనౌన్స్ చేసింది. ఎందుకంటే లాక్డౌన్ అనౌన్స్ చేస్తే స్టేట్ గవర్నమెంట్స్కి లాక్డౌన్ ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ లాక్డౌన్ అనౌన్స్ చేయరు. ఎందుకంటే మా దగ్గర ఫండ్స్ లేవు, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఆ ఫండ్స్ మేము అప్పుడు మేమైనా ఆలోచిస్తామని. ఇలాంటి ఒక దుస్థితిలో ఉన్నాం మనం. అక్కడ చూస్తే పేషెంట్స్ పెరిగిపోతున్నారు, కుప్పలు కుప్పలు అయిపోతున్నారు. లాక్డౌన్ వస్తే ఆ పేషెంట్స్ తల సంఖ్య తగ్గుతుంది. అలా అని జనం చేస్తున్న తప్పు కాదా అంటే, మీరు మూవ్ అయినా తప్పు కాదు అనే ఒక సిగ్నల్ మీరు లాక్డౌన్ పెట్టకపోవడం వల్ల ఇస్తున్నట్టు అర్థం. అందుకే జనం మూవ్ అవుతున్నారు. భయపడేవాళ్ళు భయపడుతున్నారు, ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తే మా పరిస్థితి ఏంటి అని చాలామంది వాళ్ళ పనుల్లో పడి వాళ్ళకి తెలియకుండానే ఎఫెక్ట్ అయ్యి, ఏ ఫ్యామిలీకి అయితే వాళ్ళు అండగా నిల్చోవాలనుకుంటున్నారో ఆ ఫ్యామిలీకే వాళ్ళు బరువు అయిపోతున్నారు. ఎలా అంటే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు లక్షల బిల్లు కట్టలేక. ఇప్పుడు ఈ వీడియో నేను మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, హాస్పిటల్స్లో స్టాఫ్, డాక్టర్స్, అలాగే నర్సులు కానీ ఆల్ ది అటెండీస్, ఎవరెవరైతే క్లీనింగ్ స్టాఫ్ నుంచి అందరు కూడా హాస్పిటల్స్లో వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో డెఫినెట్గా వాళ్ళ పాదాల మీద మనం అందరం మొక్కినా తప్పులేదు. అట్ ది సేమ్ టైం అవే హాస్పిటల్స్లో లక్షల్లో బిల్లు ప్రతి పేషెంట్ దగ్గర, ప్రతి 7 దగ్గర గుంజుతున్నారు. చూడండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో, కనీసం ఇలాంటి సిచ్యువేషన్లో డబ్బు కాదు, మానవత్వం ముఖ్యం. మనందరం హెల్ప్ చేద్దాం అంటే పేషెంట్స్ని కాపాడదాం అనే ప్రయత్నం తప్పలేదు. కానీ కాపాడే ప్రాసెస్లో ఇన్ని లక్షలు బిల్లు వేస్తున్నారు. చూడండి, అదైతే తప్పండి. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక బేసిక్ ప్రైస్ ఒకటి ఉంటుంది కదా, అలాగే మీ స్టాఫ్కి బేసిక్ శాలరీ ఉంటుంది కదా, అలా డివైడ్ చేసి మీకు ఏదైతే బేసిక్ ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మీద ఒక 10% ప్రాఫిట్ పెట్టుకోండి సార్, చాలు. దొరికారు వీళ్ళు, ఏమైపోతే మనకేంటి, బతికినా చచ్చినా వీళ్ళ దగ్గర నుంచి లక్షల్లో గుంజేద్దాం అనుకుంటున్నారు. చూడండి, అది మాత్రం తప్పండి. ఎందుకంటే మీకు తెలీదు ఆ ఫ్యామిలీ ఆ డబ్బులు తేడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ అప్పులు చేస్తున్నారు. అలా చేసి తెచ్చిన తర్వాత ఆ మనిషి శవం అయితే లేడనుకోండి, ఆ అప్పులు తీర్చడానికి ఆ ఫ్యామిలీ ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఆ లైఫ్ ఎంత దుర్భరం అయిపోద్ది. అవి ఎప్పుడైనా ఆలోచించారా? ద సో కాల్డ్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంకొక 1 మంత్ ఉంటుంది ఈ స్పాన్. ఈ 1 మంత్లో మీరు ఇంకేవో మేడలు కట్టేయాలి, ఇవి కట్టేయాలి, కార్లు కొనేయాలి, వీటి కోసం ఆలోచించద్దు ప్లీజ్. ఆ పేషెంట్స్కి బేసిక్ ఖర్చులు మాత్రమే వేసి వాళ్ళకి మీరు ఇంకొక రకం కూడా హెల్ప్ అవ్వండి. మీరు ఏ రకంగా అయితే మీ ట్రీట్మెంట్ చేస్తూ సర్వీస్ చేస్తూ హెల్ప్ అవుతున్నారు, అంతకన్నా మించి ఆ పేషెంట్ మీద ఏదైతే సర్వీస్ చేస్తున్నారో అదే సర్వీస్ మీరు ఆ ఫ్యామిలీస్ కూడా చేయండి. బిల్లింగ్లో మినిమం బిల్లింగ్ చేసి ఎక్కువ మంది పేషెంట్స్కి భారం కాకుండా చూసుకోండి. మనుషులే కదా, మానవత్వం ఉంది కదా, ఈ ఒక్క విషయం ఆలోచిస్తారు కదా. అందుకే వీడియో చేస్తున్నా. ఎవరైతే స్వచ్ఛందంగా డబ్బులు ఆశించకుండా ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ నేను ఎంతోమంది పేషెంట్స్ తరఫున వాళ్ళ ఫ్యామిలీస్ తరఫున పాదాలను నమస్కరిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ పేషెంట్స్ ఆడుకోవాలని చూస్తున్నారో, ఇదే అదును అనుకుని డబ్బులు గుంజుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి ఈ ఒక్క నెల మాది కాదు అనుకుని సర్వీస్ చేయండి ప్లీజ్. చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారండి. ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి.